ఈ మధ్యకాలంలో తరచూ గుండెపోటుకు గురవుతున్నారు యువకు గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ ఉన్నారు వారి సార్ చెప్పండి ఈ గుండెపోటు రావడానికి యువకులు అత్యధికంగా వస్తుంది దీనికల్ల కారణాలు ఏంటి చాలా మంది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము చాలా అంటే సోషల్ మీడియాలో అయినా మీడియాలో అయినా ఎక్కడ చూసినా జనాలలో కూడా ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉన్నాయి సడన్లీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు జిమ్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు పాటలు మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ మామూలుగా రొటీన్గా మనం ఎట్లా ఉన్నామో ఉంటూనే ఒక్కటేసారిగా కుప్పకూలిపోతున్నారు మామూలుగా ఇది మామూలుగా ఇదేదో పోయి చూసేసి ఏదో పడిపోయారేమో అనుకొని చూసే లోపల ప్రాణం కూడా పోతుంది సో చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అందరికీ చూడ్డానికి కాకపోతే ఇవి ఇప్పుడే జరిగాయా ఇంతకుముందు కూడా ఉన్నాయా అంటే ఈ ఎస్ ఇంతకుముందు కూడా ఇట్లాంటి మరణాలు ఉన్నాయి లేవని కాదు కాకపోతే తక్కువ మోతాదులో ఉండేవి ఇంకొకటి ఏంటంటే ఈసీసీ కెమెరాలు ఇట్లాంటి వాటిల్లో ఇంతకుముందు లేవు కాబట్టి ఇట్లాంటి రికార్డ్ అయ్యే ఘటనలు చాలా తక్కువగా ఉండేవి కాబట్టి చాలామందికి ఏం జరిగింది చూసిన వాళ్ళకి తప్ప అయితే ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి తరచుగా రికార్డ్ అవుతున్నాయి ప్లస్ ఎక్కువ మంది జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ డిస్కషన్కి వచ్చింది ఈ టాపిక్ అనేది ఇంతమంది యువకులు స్పెషల్గా చనిపోతున్నారు కాబట్టి అందరికి ఇది కన్సర్న్ ఎందుకంటే అయినా ఎవరికైనా ఒక సొసైటీకి అయినా కూడా యువకులు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యువకుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంటుంది వాళ్ళే ప్రొడక్టివ్ పీపుల్ వాళ్ళే చిన్నపిల్లలైనా పోషిస్తారు పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళని డిపెండెంట్ పాపులేషన్ పోషించే వాళ్ళు వాళ్ళే కాబట్టి దేశ ఎకనమీ అంటే ఆర్థికం కూడా చాలా బలహీనం అవుతుంది వీళ్ళకి ఏమైనా జరిగితే సో ఇట్లా సడన్లీ మరణాలు జరిగే విషయం అనేది చాలామందికి ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా అందుకే మొన్న కాషన్ నోటీస్ జారీ చేసింది ఈ సడన్ కార్డియాక్ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అందరూ సీపీఆర్ అంటే కార్డియోపల్మరీ రీసెస్ స్టేషన్ అంటే సడన్లీ చనిపోయే అవకాశం ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసి బతికించడానికి ట్రైనింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేస్తాము ప్లస్ అందరూ కూడా ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్ నేర్చుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది అయితే కారణాలు కొద్దాము అందరూ అనుకున్నట్టు ఏంటంటే హార్ట్ అటాక్ వేరు కార్డియాక్ అరెస్ట్ వేరు ఈ కార్డియాక్ అరెస్ట్లో కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ వేరు సడన్ కార్డియాక్ డెత్ వేరు అంటే చెప్తాను చూడండి మరి సడన్ కార్డియాక్ అరెస్ట్ సడన్ కార్డియాక్ డెత్ కూడా ఎక్కువ సార్లు హార్ట్ అటాక్స్ వల్లనే వస్తుంది కాబట్టి సడన్ కార్డియాక్ డెత్ అంటే ఏం ఫస్ట్ చూద్దాం సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ అంటే మనకి ఛాతి నొప్పు అకస్మాత్తుగా లేకపోతే తలదీపడమో లేకపోతే చెమటలు పట్టడమో దడ అనిపించడము ఆయాసం అనిపిస్తుంది ఏదైనా ఒక సిమ్టమ్ మొదలైనప్పుడు ఆ మొదలైన టైం నుంచి ఒక గంట లోపల సడన్లీ ఎవరైనా ప్రాణాలు విడిచినట్టయితే అది కార్డియాక్తోనే జరుగుతుంది అన్లెస్ అదర్వైజ్ ప్రూవెన్ వేరే ఏ డిసీస్తో కూడా అంత తొందరగా మరణం సంభవించడం అనేది జరగదు ఎందుకంటే గుండె ఆగిపోతేనే మరణం సంభవిస్తుంది వేరే ఏ రోగంలో అయినా కొద్ది రోజులు వేరే బాడీ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అయ్యి బీపీ తగ్గి బీపీ కొంచెము లో అయ్యి బాడీస్ అన్ని అవయవాలకి రక్త ప్రసారం తగ్గి దాంట్లో నుంచి యాసిడ్స్ లేకపోతే పొటాషియం ఇవన్నీ రిలీజ్ అయ్యి లేకపోతే బీ బీపీ కంప్లీట్గా పడిపోయి అప్పుడు అన్ని అవయవాలు దెబ్బతిని మరణం సంభవిస్తుంది కానీ హార్ట్ విషయంలో తొందరగా సంభవిస్తుంది దీనికి ఇంత తొందరగా సంభవిస్తుంది కాబట్టి అందరూ ట్రైనింగ్ అయితే బాగుంటుంది అనేసి గవర్నమెంట్ యొక్క సూచన ఇటీవల కాలంలో మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పది రోజులు పిట్టెలా రాలిపోయారు సుమారు పది మంది తెలియని ఎన్నో ఉన్నాయి కార్డియాక్ అరెస్ట్ అంటారా గుండెపోటు దానికి పోటు అదే కార్డియా పోటు అనేది అంటే కార్డియాక్ అరెస్ట్ కూడా ఈ సడన్ గా గుండె ఆగిపోవడం అనేది కూడా ఎక్కువ శాతం గుండెపోటు వల్లనే అంటే హార్ట్ లో రక్తనాళల్లో బ్లాక్ రావడం వల్లనే సడన్లీ హార్ట్ కు పోయే రక్తం ఆగిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ కూడా సంభవించడం జరుగుతుంది కాకపోతే ఈ గుండె ఆగిపోవడం అనేది ఒక్కోసారి కార్డియాక్ కాజెస్ లేకపోయినా అంటే గుండె సంబంధించిన లేకపోయినా కూడా గుండెలో కరెంట్ ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల కూడా జరుగుతుంది అది దేనివల్ల అంటే ఇప్పుడు సపోజ్ ఒకటి కిడ్నీ డిసీజెస్ ఉన్నాయనుకోండి ఇప్పటి నుంచో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది బాడీలో పొటాషియము సోడియము ఇట్లాంటి ఎలక్ట్రోలైట్స్ అన్నింటినీ కిడ్నీ మేనేజ్ చేస్తాయి ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే బాడీలో పొటాషియం లెవెల్స్ బాగా పెరిగిపోతాయి మరి పొటాషియం లెవెల్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది హార్ట్లో ఉండే కరెంట్ అంటే హార్ట్ అనేది కూడా ఒక పంప్ ఒక రకమైన పంప్ ఈ పంప్ నడపాలంటే దానికి కూడా కరెంట్ అవసరం మామూలుగా మనకు బయట ఉండే కరెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం అంటే ఎలక్ట్రానిక్స్ పోవడం వల్ల వచ్చేది కానీ హాట్లో ఉండే కరెంట్ ఏంటంటే కెమికల్ కరెంట్ అంటాం ఈ కెమికల్ కరెంట్ ఏమవుతుందంటే ఈ మెయిన్లీ ఈ కరెంట్ ప్రొడక్షన్ డిపెండ్స్ ఆన్ ఈ సోడియం పొటాషియము లేకపోతే ఇట్లాంటి యొక్క ఎలక్ట్రోలైట్స్ వల్ల ఈ కరెంట్ కెమికల్ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ కెమి కల్స్ పెరిగినప్పుడు అంటే పొటాషియము ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బాడీలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది ఒక్కసారిగా సంక్షోభంలోకి పోయేసి ఒకటేసారి గుండె అనేది ఆగిపోవడం గుండెలో కరెంట్ అనేది ఆగిపోతుంది జరుగుతుంది ఈ కరెంట్ అయిపోయినప్పుడు హార్ట్ కొట్టుకోవడం కూడా అయిపోతుంది దానివల్ల బ్లడ్ ఫ్లో ఒకటేసారి బీపీ పడిపోవడం జరుగుతుంది దానివల్ల బ్రెయిన్ పోయే బ్లడ్ తగ్గిపోయేసి మనిషి అన్కాన్షియస్ అయిపోతాడు దానివల్ల అంటే అందరూ ఏం చేసి ఉట్టి చెక్కరొచ్చి అనుకుంటారు కానీ దగ్గర పోయి చేసేసరికి ప్రాణం కూడా ఉండదు సో ఒక ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యారు గాను బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు అంటే బీపీ పడిపోయినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యారు కానీ బ్రెయిన్ తర్వాత కిడ్నీ ఎందుకంటే బ్రెయిన్కి ఆక్సిజన్ చాలా అవసరం కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు కూడా ఆక్సిజన్ లేకుండా బ్రెయిన్ భరించలేదు సో హార్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది సఫర్ అవుతుంది బ్లడ్ లేక దానివల్ల కాన్షియస్నెస్ లూజ్ అవుతారు ఫస్ట్ అంటే స్లో కోల్పోతారు దాంతోపాటు కొంచెం ఫిట్స్ లాగా చేస్తారు కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే మిస్లీడ్ అవుతారు ఫిట్స్ ఏమో అనేసి పాపం ఏదో చేతుల్లో తాళాలు పెట్టడం ఏ చేస్తారు ఈ లోపల మనమే సంభవిస్తూ ఉంటుంది అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా పడిపోయినప్పుడు సడన్లీ పడిపోయినప్పుడు అసలు ఇది హార్ట్ లేకపోతే ఫిట్సా అనేది డౌట్ వచ్చింది అనుకోండి ఫస్ట్ అందుకే పల్స్ చూడాలి పల్స్ కూడా సెంట్రల్ పల్స్ అంటారండి మెడ దగ్గర ఉండే పల్స్ చూడాలి శ్వాస ఏమైనా తీసుకుంటున్నాడా లేదా చూడాలి అవసరమైతే ఛాతి మీద ముఖం ఆనిచ్చి చెవు ఆనిచ్చేసి సౌండ్స్ వినిపిస్తున్నాయి గుండె శబ్దాలు వినిపిస్తున్నాయి లేదా చూడాలి ఈ ఏమీ లేనప్పుడు ఒక్కటేసారి మనము ఆ ఛాతి మీద బలంగా మధ్యలో సెంట్రల్ చెస్ట్ మీద ఫస్ట్ ఎడం చేతి పెట్టి దాని మీద కుడి చేతి పెట్టి సిపిఆర్ని బలంగా కంప్రెస్ చేయడం చెస్ట్ని అంటే నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు స్ట్రాంగ్గా అంటే టూ అండ్ టూ ఇంచెస్ ఆల్మోస్ట్ అంటే ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ వాళ్ళు లోపలికి పోయేటట్టు బలంగా అంత స్పీడ్తో పంప్ చేస్తే ఏమవుతుందంటే ఆగిపోయిన గుండె కూడా మనం ఇచ్చిన పంప్ వల్ల బాడీకి బ్లడ్ ఫ్లో జరుగుతూ ఉంటుంది హాస్పిటల్ తీసుకెళ్లే వరకు సమయం దొరకవచ్చు ఇట్లాంటి పేషెంట్స్లో ఒక పది మందికి మనం ట్రై చేస్తే కనీసం ఇద్దరు ముగ్గురైనా హాస్పిటల్ చేరుకుంటారు వాళ్ళల్లో కొంతమంది బతికే అవకాశం పెరుగుతుంది అన్నట్టు అయితే సార్ చెప్పండి ఇటీవల మనము పూర్తి స్థాయిలో ఆతో ట్రీట్మెంట్ చేసుకున్న వారికి గుండె పోట్లు వచ్చాయని చెప్పి అపోహలుగా లేకపోతే అవన్నీ ఏంటి అయితే కరోనా వల్ల గుండెపోట్లు అంటే కరోనా సమయంలో కరోనా ఇన్ఫెక్షన్ వల్ల రక్తంలో గడ్డలు తయారవడము ఈ రక్తంలో గడ్డ ఒకటేసారి వచ్చినప్పుడు రక్తంలో రక్తనాళాలు మూసుకుపోతే కాబట్టి హార్ట్ అటాక్ సంభవిస్తే ఒకవేళ మెదడు సప్లై సప్లై చేసే రక్తనాళాలు మూసుకుపోతే స్ట్రోక్స్ వచ్చాయి ఇవన్నీ జరిగాయి మొదటి ఆరు నుంచి ఎనిమిది వారాల లోపలే ఎక్కువగా ఉంటాయి రక్తం కట్టే అవకాశాలు ఇన్ని రోజుల తర్వాత రావడం అనేది చాలా చాలా అరుదు ఇంకా ఇంతవరకు ఏ రీసెర్చ్లో కూడా ఇది కాకపోతే ఒక చిన్నది ఉంది ఏంటంటే ఎవరికైతే కోవిడ్ వల్ల ఇంతకుముందు హార్ట్ లేకపోతే లంగ్స్ విపరీతంగా దెబ్బతిన్నాయో వాళ్ళు పూర్వస్థితికి చేరుకోలేరు ఫంక్షనల్ కెపాసిటీ ప్రకారం అంటే వాళ్ళు నడిచే నడకలో ఆయాసం లేకుండా నడవగలగడము లేకపోతే ఛాతీనిప్పు లేకుండా నడవడము ఇట్లాంటివి చేయాలి అంటే హార్ట్ అండ్ లంగ్స్ ఫంక్షన్ కరెక్ట్ ఉండాలి ఒకవేళ కొంత హార్ట్ కొంత లంగ్ ఇంతకుముందు ఎఫెక్ట్ అయినా వీళ్ళకి ఏమవుతుందంటే నార్మల్లాగా నడవడము లేకపోతే పరిగెత్తడము చేయలేకపోతారు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏదో నా కెపాసిటీ పెంచుకోవడానికి సడన్లీ నేను ఎక్సర్సైజ్ చేస్తాను సడన్లీ నేను నడుస్తాను అన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ హార్ట్ లంగ్స్ ఇంతకుముందు దెబ్బతిని ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో సడన్లీ స్లో కోల్పోవడము సడన్లీ హార్ట్ బంద్ అయ్యే అవకాశము ఆగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో మర్ణాలు సంబంధించిన అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకే ఎవరికైనా ఇంతకుముందు కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళైనా లేకపోతే కోవిడ్ వల్ల కాకుండా మామూలుగా రక్తనాళాల్లో కొద్ది బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి వాళ్ళల్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఏంటంటే నడుస్తుంటే ఆయాసం రావడము ఛాతీ నొప్పి రావడము దడ రావడము లేకపోతే తొందరగా అలిసిపోవడము లేకపోతే చెమటలు పట్టడము అయితే ఏదో అయిపోతుందంటే ఫీలింగ్ అవ్వడము ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా కొన్ని రకాల ప్రాథమిక హార్ట్ టెస్టులు చేయించుకుంటే చాలా మంచిది అంటే ఈసీజీ డిఎకో టీఎంటీ ఒక్కొక్కసారి అవసరమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ హోల్టర్ రికార్డింగ్ అని అంటే ఈ హార్ట్ రిధమ్ని అనాలసిస్ చేసేది ఇట్లాంటివి చేసుకుంటే ఏంటంటే ఒకవేళ వీళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళని ఏవి ఎక్సర్సైజ్ చేయొద్దని ముందే మేము హెచ్చరిస్తూ ఉంటాము అట్లాంటప్పుడు వీళ్ళలో మరణాలు సంభవించే అవకాశం చాలా తగ్గుతుంది మొత్తానికి కరోనా సమయంలో అత్యధికంగా ట్రీట్మెంట్ తీసుకున్న వారికి గుండెలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వారికి కొంచెం వరకు ఏదైతే గుండె సమస్య రావచ్చు కానీ పూర్తి స్థాయిలో అది కరోనా వల్ల గుండె సమస్య వస్తుందని చెప్పలేము ఇప్పుడైతే ఏదైతే అత్యధికంగా మరణాలు జరుగుతున్నాయో గతంలో సీసీ కెమెరాలు లేవు గతంలో కూడా మరణాలు జరిగేవి కానీ రెండు రకాల మన గుండె పోటు ఒకటి హార్ట్కి సంబంధించి మరో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి ఈ రెండు రకాల మరణాలు సంభవిస్తాయి కంపల్సరీగా గుండెపోటు రావడానికి ఈ రెండు కూడా కారణాలు కావచ్చు కానీ వీటి అన్ని నివారించు నివారించుకోవడాని కోసం పూర్తి స్థాయిలో వైద్యులకు ముందస్తుగా సంప్రదించాలి దీనికి సంబంధించి ఇరవై నాలుగు గంటలకు సంబంధించి టెస్టు చేయించుకుంటే బాగుంటుందని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి నేను గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్